టీఎస్పీఎస్సీలో పలు ప్రశ్న పత్రాలు లీక్ కావడం పట్ల మెదక్ జిల్లా రామంపేట కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ల ఫ్లెక్సీల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మెదక్ జిల్లా రామంపేటలోని మెదక్ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు సీఎం కేసీఆర్ మరియు మంత్రి కేటీఆర్ల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు రామంపేటలో నిరసన కార్యక్రమాలు చేయడం జరిగిందని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. నిరుద్యోగులు ఎంతో ఆశతో ఉద్యోగాల కోసం పరీక్షలు రాస్తే ఆ పరీక్షా పేపర్లు ముందుగానే లీక్ కావడం చాలా దారుణమైన విషయమని నిరుద్యోగుల ఆశలు అడియాశలు అయ్యాయన్నారు. దీనికి బాధ్యతగా తెలంగాణ ప్రభుత్వం పలు ఉద్యోగ పరీక్షల పేపర్ల లీకు బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రమేష్ గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్యామ్రెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చింతల యాదగిరి, ఎంపీటీసీ నాగులు, కాంగ్రెస్ పార్టీ రామంపేట పట్టణ కార్యదర్శి వెంకటి, కాంగ్రెస్ నాయకులు బుర్రా ఆయిల్, భాను, సతీష్, సాగర్, బాబు తదితరులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. నిరుద్యోగుల నోట్ల మట్టి కొట్టిన తీర్పు నిరసనగానే మేము ఈరోజు మండల కేంద్రాల్లో మా ముఖ్యమంత్రి గారు మరియు రాష్ట్ర ఐటీ మంత్రి గారు ఈ దృష్టి బొమ్మలు దగ్గర చేయడం జరిగింది. కేవలం నిరుద్యోగులకు అన్యాయం జరిగిందనే దానికి నిరసనగానే మేము తగలబెట్టడం జరిగింది. రాబోయే కాలంలో మా కార్యకర్తలే ఉద్యోగాలలో ఉండాలి అనే ఉద్దేశంతో చాలా రోజుల నుంచి నిరుద్యోగులు ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాస్తుంటే పేపర్లు ఇంప్రూవ్ చేసుకుంటూ వారి నిరుద్యోగులతో తెలంగాణ పడుతున్న ఈ కేటీఆర్ కేసీఆర్ను వెంటనే భర్తరఫ్ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో దానికి బాధ్యులైన కేటీఆర్ కేసీఆర్ గారుల బొమ్మల దగ్గం కాంగ్రెస్ పార్టీ నుంచి జరపడం జరిగింది. ఇట్లా లక్షల రూపాయలకు దోపిడీ పేపర్ దోపిడీ చేసుకుంటూ వాటిని అమ్ముకొని దండుకునేదాకా వచ్చారు. బీసీసీ ఆదేశాల మేరకు ఏదైతే టీఎస్పీసీ పరీక్షా ఫలితాలు లీకేజీకి నిరసనగా మా అధ్యక్షుల పిలుపు మేరకు ఈరోజు రామాయంపేట మండల కేంద్రంలో కేసీఆర్ కేటీఆర్ దిష్టి బొమ్మలు అంటుపెట్టడం జరిగింది. నిందితులను అరెస్టు చేయకపోతే విద్యార్థి 30 లక్షల ఉద్యోగ విద్యార్థులు ఇలా నిరుద్యోగులను నష్టపోతున్నారండి.